నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమృతలూరు మండల పరిధిలోని డ్రైనేజీ మరియు ఇరిగేషన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రివెన్స్ కు 7 అర్జీలు వచ్చినట్లు వెల్లడించిన సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్. గుంటూరు జిల్లా కొల్లిపర మండలం మున్నంగి గ్రామానికి చెందిన కలపాల రవి ఆధ్వర్యంలో సుమారు 50 మంది తెలుగుదేశం జనసేన పార్టీల యువకులు మున్నంగి నుండి విజయవాడ గుణదల మేరీమాత గుడికి పాదయాత్రతో వెళ్లారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని మొక్కుకున్నారు. మొక్కు తీర్చుకోవడానికి విజయవాడ వెళ్లారు. ఈ కార్యక్రమంలో తెనాలి నియోజకవర్గ అధికార ప్రతినిధి కలపాల రవి జెండా ఊపి ప్రారంభించగా అద్దేపల్లి రమేష్ బాబు, జనసేన నాయకులు ఎల్లమాటి అనిల్ కుమార్ మరియు తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో పోలమి మహత్తర విజయం సాధించింది. ఈ కార్యక్రమంలో మన రాష్ట్రంలో అందరూ భాగస్వాములై పాల్గొంచుకున్నందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈరోజు మన తెనాలి నియోజకవర్గం ఎంతో పుణ్యం చేసుకుంది. ఒక పౌరసార పుత్రాల శాఖ గౌరీలు మనోహర్ గారు కానీ, అలాగే ఎన్ఆర్ఐ బ్రహ్మశాంతి చంద్రశేఖర్ గారికి సెంట్రల్ మినిస్టర్ కానీ, ఇంత విజయానికి మేమందరం కష్టపడి పనిచేయడానికి తొలినాంది ఆలపాటి రాజా గారికి కానీ, మా మున్నంగి గ్రామం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. రాక్షస పాలన అంతమై చల్లని రాముల లాంటి మన చంద్రన్న పాలన వచ్చింది కాబట్టి మేము ఈ కార్యక్రమాన్ని విజయోత్సవం చేసిన కార్యకర్తలు అందరి తరఫున గుడనల మేరీమాత వారికి వెళ్ళి మేము అనుకున్న మొక్కు తీర్చుకున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా తను చేసిన శపథాన్ని నిరూపించుకుని మీరు మరలా అసెంబ్లీలో ఉంటే అడుగు పెడితే ముఖ్యమంత్రిగా మాత్రం అడుగు పెడతానని ఆయన చేసిన శపథాన్ని నిరూపించుకుని ఈరోజు ముఖ్యమంత్రి తన అసెంబ్లీ అడుగు పెట్టడం మన రాష్ట్రానికి ఎంతో సంతోషకరమైన సంగతి. అలాగే ఇటువంటి రాక్షస పాలన అంతమంది బాబు గారి పాలన రావడం మాకెంతో సంతోషం. దానికోసం ఎంతోమంది ఇక్కడ కొలిపర మండలం మున్నంగి గ్రామంలో కనబల రవిగారు లాంటి వాళ్ళే కాదు, ఎంతోమంది రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మొక్కుబడులు చెల్లించి ఉన్నారు. ఇప్పటి వరకు సర్వమత ప్రార్థన చేసి ఉన్నారు. క్రైస్తవులే కాదు, ముస్లింస్, హిందువులు కానివ్వండి, అన్ని రకాల ఎంతోమంది రాక్షస వాళ్ళు అంతమందాలని ప్రార్థన చేసి విసిగి వేసారిపోయి ఈరోజు వాళ్ళ మొక్కుబడులు తీసుకోవడానికి ఇది ఒక మంచి శుభ సందర్భంగా మనం భావిస్తున్నాం. అలాగే శ్రీ నారాయణ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కానివ్వండి, జన సైనికులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కానివ్వండి, మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ఎంతో అభివృద్ధి పథంలో ముందుకు నడవాలని
అమర్తలూరు మండలం కూచిపూడి గ్రామంలో ఉన్న ఇరిగేషన్ ఆఫీసులో వేమూరు నియోజకవర్గ పరిధిలోని డ్రైనేజీ మరియు నీటిపారుదల శాఖ అధికారులతో వేమూరు శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. రాబోయే 10 రోజుల్లో వ్యవసాయ పనులు రైతులు మొదలు పెట్టబోతున్నారని, పంటలకు నీరు కరెక్ట్ గా అందే విధంగా కాలువల్లో పేరుకుపోయిన తూటికాడ గుర్రపు టెక్కని పూర్తిగా తొలగించి చివరి ఎకరా పొలం వరకు రైతులకు ఇబ్బంది లేకుండా నీటిని అందించాలని కోరారు. వేమూరు శాసనసభ్యుడిగా నేను ఎన్నికైన తర్వాత ప్రప్రథమంగా ఇరిగేషను డ్రైనేజీ సంబంధించి సమీక్ష చేసుకోవడానికి మీ అందరినీ కలవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. డెల్టా వెస్టర్న్ డెల్టాలో ఒక ప్రాముఖ్యత కలిగినటువంటి ప్రాంతం వేమూరు నియోజకవర్గం. నియోజకవర్గం అంతా కూడా డెల్టా పరిధిలోనే ఉంటుంది. ఇప్పుడు సీజన్ స్టార్ట్ అవ్వబోతూ ఉంది. రైతాంగం నారు పోసుకొని ఏరువాకు మొదలయ్యి మొత్తం పొలాలు దున్ని పొలాల్లోకి వెళ్ళే రోజులు మొదలవుతూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో పంట కాలాలన్నీ కూడా గుర్రపు డెక్క ఇతరత్ర వ్యర్థాలతో నిండిపోయి ఇవాళ నీళ్లు వదిలినా కూడా ఆయకట్టు చివరి దాకా చేరే పరిస్థితులు లేవు. గత 5 సంవత్సరాలు కూడా ఇరిగేషన్ రంగం కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. ఇట్లానే సీజన్ వచ్చినప్పుడు ఏదో కూర్చోవటం, ఓఎన్ఎం వర్క్స్ కింద శాంక్షన్ తెప్పించుకోవటం, వాడు కనీసం ఆ మందు కూడా కొట్టకుండా డబ్బులు డ్రా చేసుకోవటం, ఈ పరిస్థితులు ఉన్నాయి. దానికి ముందు 5 ఏళ్ళు మాత్రం సిన్సియర్గా చేశాం. తెలుగుదేశం ప్రభుత్వం, ఆ రోజు నేను ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నాను, నాకు పూర్తి అవగాహన ఉంది. ఇవాళ మనం కూర్చొని రివ్యూ చేసుకుంటున్నటువంటి ఈ కార్యాలయం కూడా మనం కట్టించింది. వాటర్ యూజర్స్ అసోసియేషన్ దగ్గర నుంచి ప్రాజెక్ట్ కమిటీ దాకా ఒక హైరార్కీ, ఒక సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేసుకొని ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా రైతాంగం, ఆయకట్టుదారులుగా ఉన్నటువంటి రైతాంగాన్ని కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేసి ఇబ్బందులన్నీ కూడా ఎక్కడికక్కడ పూర్తి చేసుకుంటూ ఉండేవాడు. 5 ఏళ్ళు మాత్రం అటువంటి పరిస్థితులు లేవు. ప్రతి రంగాన్ని ఏ విధంగా దోపిడీకి నిలయాలుగా మార్చారో ఈ ఇరిగేషన్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఈ రంగాలు కూడా అదేవిధంగా వీళ్ళ దోపిడీకి అనర్హం కాదన్నట్టుగా దీనికి కూడా అర్హత ఉందన్నట్టుగా దోచేశారు. ఇక్కడ మరి కాలువలు వదిలే సీజన్ కాబట్టి ఇలా కాలువలు వదలాలంటే కూడా ఇలా పులిచింతల్లో అవసరమైన నీళ్ళు లేవు. పట్టిసీమ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో ఆలోచన చేసి పట్టిసీమ నిర్మాణం చేస్తే పట్టిసీమ పంపులన్నీ కూడా నాశనం చేసి పెట్టారు. ఇవాళ పట్టిసీమకు నీళ్లు వదలాలన్నా కూడా గోదావరి లెవెల్ కరెక్ట్గా ఇవాళ మెయింటైన్ కావట్లేదు. అది వచ్చినాక ఇటు చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమ తెచ్చిన సదుద్దేశం అది కాబట్టి ఆ పట్టిసీమ ద్వారానూ పులిచింతల్లో నీళ్లు వస్తే పులిచింతల్లోనూ త్వరలోనే నీరు విడుదల చేయడం జరిగింది. నీరు విడుదల చేసే లోపు ఈ కాలువలు రిపేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.
ఆ తూటికాడ ఇదంతా కూడా తీర్చాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి ఇరిగేషన్ డ్రైనేజ్ అధికారులు ఏం చేస్తున్నారనేది నేను సమీక్ష కోసం కూర్చున్నాను. వీడ్ రిమూవల్ సంబంధించి డ్రైనేజ్ కానీ ఇరిగేషన్ కానీ దాదాపు 2-2.5 కోట్లు శాంక్షన్ చేసినట్టు చెప్తా ఉన్నారు. అది ఏమోనకి సరిపోదు కానీ ప్రస్తుతానికి టెంపరీగా ఆ తూటికాడంతా కూడా కుర్రపడక ఇదంతా తీసి కొంతవరకు సజావుగా నీళ్లు నడిపించడానికి పనికొస్తుందని నేను అనుకుంటున్నాను. సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ లో 7 అర్జీలు వచ్చినట్లు సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ తెలిపారు. రెవెన్యూకి సంబంధించి 4, సర్వే గురించి 2, తెనాలి మున్సిపాలిటీకి సంబంధించి మరొక అర్జీ వచ్చినట్లు సబ్ కలెక్టర్ తెలిపారు. వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులకు పంపి పరిష్కరించడం జరుగుతుందని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ప్రతి ఆఫీస్లో మనం పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ స్టార్ట్ చేశాము. ప్రతి మండే 10 AM నుంచి ప్రతి ఆఫీస్లో ఆఫీసర్స్ వస్తారు. నా ఆఫీస్లో కూడా డివిజనల్ లెవెల్ అందరూ ఆఫీసర్స్ ఈరోజు వచ్చారు. పిటిషన్స్ తీసుకున్నాము. సో ఈరోజు సబ్ కలెక్టర్ తెనాలి ఆఫీస్లో 7 అప్లికేషన్స్ వచ్చాయి. 4 రెవెన్యూ గురించి ఉన్నాయి. మామూలుగా ఎన్క్రోచ్మెంట్ అడంగల్ విషయంలో ఇష్యూస్ ఉన్నాయి, లేకపోతే పార్టీషన్ డీడ్ సివిల్ మ్యాటర్ రెవెన్యూ మ్యాటర్స్ ఉన్నాయి. మామూలుగా 2 మ్యాటర్స్ సర్వే గురించి ఉన్నాయి. సో ఇది మన ఆఫీస్ నుంచి మనం సర్వే చేస్తాం. 1 మ్యాటర్ మున్సిపాలిటీ తెనాలి గురించి ఉంది. సో అది కూడా ఈరోజు వచ్చింది. అన్నీ కలిపి 7 అప్లికేషన్స్ ఈరోజు సబ్ కలెక్టర్ తెనాలి ఆఫీస్లో వచ్చాయి. వెమసాని చంద్రశేఖర్ అను నేను లోక్సభ సభ్యునిగా ఎన్నుకోబడిన వాడినై శాసనం ద్వారా అంటూ డాక్టర్ వెమసాని చంద్రశేఖర్ పార్లమెంటు వేదికగా తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ భద్రహరి మెహతాబ్ అధ్యక్షతన జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో డాక్టర్ వెమసాని చంద్రశేఖర్ పార్లమెంట్ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం సభలో ఉన్న ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ భద్రహరి మెహతాబ్లకు అభివాదం చేశారు. ఆ తర్వాత పెమ్మసాని స్పందిస్తూ, నాకు ఎంపీగా అవకాశం కల్పించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు, అలాగే 3.44 లక్షల భారీ మెజారిటీతో నాకు ఈ విజయం అందించిన మా పార్లమెంటు ప్రజానీకానికి ధన్యవాదాలని తెలిపారు. వెమ్మసాని చంద్రశేఖర్ అను నేను లోక్సభ సభ్యునిగా ఎన్నుకొనబడిన వాడనై శాసనము ద్వారా స్థాపితమైన భారత సంవిధానము నెడ యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగియుండుననియు, భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థింతుననియు, నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకముగా నిర్వహించుననియు మనస్సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ శ్రీనివాస్ సూచించారు. తహసీల్దార్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే కార్యక్రమంలో భాగంగా ఆయన ఫిర్యాదుదారుల నుండి అర్జీలను స్వీకరించారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, హౌసింగ్ వంటి వాటికి సంబంధించి మొత్తం 8 అర్జీలు వచ్చినట్లు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ప్రజలు వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మనం ప్రతి సోమవారం నిర్వహించుకున్నట్లే ఈరోజు మీకోసం పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్కి సంబంధించి ప్రజల నుంచి దరఖాస్తులు, అర్జీలు, వాళ్ళకి ఉన్న సమస్యల విషయమై అర్జీలు స్వీకరించడం జరిగింది. ఇలాగా ప్రతి సోమవారం కూడా ఇలా మీకోసం పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్, దానిలో భాగంగా ప్రజల నుంచి అర్జీలని, దరఖాస్తులను స్వీకరించి వాటిని వెంటనే పరిష్కరించి ప్రజలకి వాళ్ళకి ఏదైనా సమస్యలు ఏదైనా ఉన్నా కూడా వెంటనే పరిష్కరించగలమని చెప్పేసి తెలియజేసి తెనాలి తహసీల్దార్ ఆఫీస్కి సంబంధించి 8 అర్జీలు తీసుకుని రావడం జరిగింది. ఇవి రెవెన్యూకి సంబంధించి 8 అర్జీలు రాగా, అదర్ డిపార్ట్మెంట్స్ హౌసింగ్, పంచాయతీరాజుకు సంబంధించి మొత్తం 3 అర్జీలు వస్తే అర్జీలు రావడం జరిగింది. వాటిని ఆయా డిపార్ట్మెంట్స్కి ఇవ్వడం జరిగింది. ఈ 8 అర్జీలకు సంబంధించి పరిశీలించి వాటిని నిర్ణీత సమయంలో
పరిష్కరించగలమని చెప్పి తెలియజేశారు. ఓ కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు మరణించాడని తెనాలి బురిపాలెం రోడ్ లోని బీసీ కాలనీకి చెందిన కర్రే విజయ్ కుమార్ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ మేరకు తెనాలిలో విజయ్ కుమార్ దంపతులు విలేకరులతో మాట్లాడారు. మాకు కుమారుడు గిరీష్ అర్వన్ 15 సంవత్సరాలు కుమార్తె ఉన్నారు. కుమారుడు గిరీష్ ని హైదరాబాద్ లోని ఓ కాలేజ్ లో ఇంటర్ మొదటి సంవత్సరంలో చేర్పించాం. ఈ నెల 12వ తేదీన కాలేజ్ హాస్టల్లో చేరిన గిరీష్ తరచూ ఫోన్ చేసి తనకు అక్కడ బాగోలేదని, ఇంటికి వచ్చేస్తానని చెబుతున్నాడు. మేం అరవంత్ కు సర్ది చెబుతూ వచ్చాం. అక్కడ ఇబ్బందులను భరించలేక అరవంత్ ఈ నెల 19వ తేదీ అర్ధరాత్రి హాస్టల్ గోడ దూకి బయటకు రావాలని ప్రయత్నించాడని, ఈ క్రమంలో కరెంట్ షాక్ తగిలి మృతి చెందాడని కాలేజీ యాజమాన్యం తెలిపింది. వెంటనే మేం వెళ్లి మా కుమారుడి మృతదేహాన్ని తీసుకొచ్చి అంత్యక్రియలు పూర్తి చేశాం. మా కుమారుడి విషయంలో కాలేజ్ యాజమాన్యం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించింది. అంతమంది చదువుతున్న కాలేజ్ హాస్టల్ నుంచి మా బిడ్డ బయటకు వెళ్లే ప్రయత్నం చేస్తే యాజమాన్యం ఏం చేస్తుంది? మాకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదని విజయ్ కుమార్ దంపతులు కన్నీటి పర్యంతమయ్యారు. ఉద్దేశంతో నేను నానా ఎలా కాదు నానా కొంచెం అలవాటు చేసుకో కొత్తగా నీకు అని చెప్పి చెప్పానండి. ఫస్ట్ 5వ ఫ్లోర్లో ఉన్నాయండి. 5వ ఫ్లోర్, 4వ ఫ్లోర్, 3వ ఫ్లోర్, 2వ ఫ్లోర్, 1వ ఫ్లోర్, మళ్ళీ కాంపౌండ్ వాళ్ళు ఇంత దాటి వాడు గోడ దూకేదాక ఏం చేస్తున్నారు మేనేజ్మెంట్? అవన్నీ ఉన్నాయి. వాడు ఏదైనా భయపడుతున్నాడేమో, ఎవరైనా అడిగితే ఇక ఆ రోజు ఫోన్ పెట్టేశారండి. ఇక తీసుకొచ్చేద్దామని డిసైడ్ అయ్యి బయలుదేరాను. కానీ సడన్గా ఫోన్ వచ్చింది వేరే పని మీద వెళ్ళచ్చు. సరే అమ్మకి నాన్నగారిని కొంచెం హాస్పిటల్ తీసుకెళ్ళాలని నేను ఛత్తీస్గఢ్ వెళ్ళాను. ఛత్తీస్గఢ్ వెళ్ళి రిటర్న్ వస్తూ ఉంటే నాకు తెల్లవారుజామునే ఛత్తీస్గఢ్ వెళ్తున్నాం దారిలో ఫోన్ చేసి ఇప్పుడు నీ కొడుకు ఫోన్ చేశాడా అని అడిగానండి. చేయలేదనండి. వెంటనే నేను వార్డెన్లో ఆ రూమ్ ఆ ఫ్లోర్ వార్డెన్కి ఫోన్ చేసి, బాబు మా అబ్బాయి ఎక్కడ ఉన్నాడు చూడు, ఫోన్ చేయలేదు ఇవాళ, నాకు వాడు ఫోన్ చేయకపోతే మళ్ళీ డౌట్గా ఉంది ఏంటో అంటే, సార్ చూస్తాను సార్ చూస్తాను సార్ అన్నాడు. 15 తర్వాత నేను ఈలోపు జర్నీలో ఉన్నాను కదా, తనకు అనుకుంటుంది కదా చేస్తాడులే, రోజు చేస్తాను అన్నాడు. ఫోన్ చేయబడేటప్పటికి తన్ని నేను కనుక్కొని అబ్బాయిని వాచ్ చేస్తూ ఉండమని చెప్పి చెప్పాను. సరే ఆ తర్వాత నేను పెద్దగా పట్టించుకోలేదు. 10 గంటలకు కాలేజ్ నుంచి ఫోన్ వచ్చిందండి, తనకు వచ్చింది. నేను అక్కడి నుంచి నేను లేను. 10 ఇంటికి ఫోన్ చేస్తే మీ ఏం చెప్పాడు చెప్పు. కాలేజీకి అటెండ్ అవ్వలేదు మేడం ఈ రోజు అన్నారు. కాలేజీకి అటెండ్ అవ్వకపోవడం ఏంటి సార్, అక్కడే ఉన్నాడు బాబు అన్నాను. నన్ను అడిగారు ఏమా ఎటువంటి రెస్పాన్స్ ఉందంటే ఏమీ లేదని చెప్పాను. బయటకు వచ్చి మేము నుంచుంటే పిల్లలతో మాట్లాడితే కూడా ఇదో బయటకు వచ్చాము ఫోన్ మాట్లాడితే పిల్లలతో ఎక్కడ డిస్టర్బెన్స్ అయిద్దని మళ్ళీ లోపలికి పిలిపించి మమ్మల్ని, మీరు పిల్లల్ని ఏం అడగద్దు డిస్టర్బెన్స్ చేయొద్దు పిల్లల్ని అన్నారు. ఫ్లోర్కి వెళ్ళాము, పై ఫ్లోర్ బాబు ఉన్న బ్లాక్కి వెళ్తే కూడా ఎదగడానికి ఈయనకి ఇంటిమేషన్ చేసి ఆయన వచ్చేలోపు ఫ్రెండ్ వచ్చేలోపు వెళ్తే 1-2 ఫ్లోర్లు ఎదిగేటప్పటికే వచ్చేసి వార్డెన్ వాళ్ళు, ఆ సిక్ రూమ్ దగ్గర ఈ ప్రిన్సిపాల్ వీళ్ళందరూ కూడా ఏంటి మేము ఎతికేసాము ఆల్రెడీ, మేము మొత్తం ఎతికేసాం. కాదండి, ఇన్ని బిల్డింగ్లు ఇన్ని రూమ్లు ఉన్నాయి, నా కొడుకు ఎక్కడికి వెళ్ళడు, వాడికి భయము, ఎక్కడో ఎన్నో బాత్రూమ్లు ఉన్నాయి కదా, ఏదో బాత్రూంలో ఉండొచ్చు, మంచం కింద దగ్గర దాక్కున్నాడేమో ఈ రూమ్ నుంచి ఆ రూమ్కి నన్ను పిలిపించడం కోసమే. నన్ను మా అమ్మ తీసుకెళ్ళట్లేదు, మా నాన్న తీసుకెళ్ళట్లేదు, నేను ఇలా దాక్కుంటేనైనా నన్ను తీసుకెళ్తారేమో, నా కొడుకు ఇక్కడే ఉండుంటాడు, నా కొడుకు ఇక్కడే ఉన్నాడు, నేను గట్టిగా చెప్తాను, నా మనస్సాక్షి చెప్తుంది, నా కొడుకు ఇక్కడే ఉన్నాడు, నాకు తెలుస్తుంది అని చెప్తానే ఉన్నా వాళ్ళతో. లేదు మేడం, ముందు మీరైతే రిలేటివ్స్కి ఫోన్ చేయండి, ఎందుకు మీ ఫ్రెండ్స్కి ఫోన్ చేయండి, రాత్రి పొద్దు తెల్లారుజామున ఎల్లుంటే మీది బా ఏ ఊరు అన్నారు. బాపట్ల తెనాలండి, వాడు వెళ్ళాలంటే 6-7 గంటలు ఎలా వెళ్ళగలడంటే, ఏమో మేడం రోడ్డు మీదకి వెళ్ళి ఏదైనా ఎక్కి వెహికల్ ఎక్కి వెళ్ళిపోయి ఉంటాడేమో, ఫోన్ చేయండి ఫోన్ చేయండి. ఆ పోలీసులు వచ్చారు, ఏది ఇద్దరు వచ్చి వాళ్ళు అడుగుతున్నా కూడా ఇన్ఫార్మ్ ఇట్లా వచ్చిన మా ఫ్రెండ్ ఈయన ఫ్రెండ్ ఉన్నారు ఇస్మాయిల్ గారు, ఆయన నేను గట్టిగా అడిగాం అనమాట. అసలు ఆ 5వ ఫ్లోర్ పని చేయకపోతే 1వ ఫ్లోర్దైనా బాబు దిగింది కనిపించింది కదా, 1వ ఫ్లోర్దైనా చూపించండి బాబు అసలు దిగింది, బాబు అసలు ఏ డ్రెస్లో ఉన్నాడు, ఏ టైంకి దిగాడు అది చూపించండి అని అడిగి గట్టిగా అడిగితే ఆ పోలీసులు అప్పుడు మాట్లాడారు వాళ్ళతో. సరే ఏంటి సార్ వాళ్ళు ఏం అడుగుతున్నారో, బాబు అసలు దిగింది చూపించమంటున్నారు, బయట ఎంక్వైరీ బయట రోడ్డు మీద కెమెరాలు అయింది తర్వాత ఎదుగుదాం, వాళ్ళు ముందు చూపించండి అని అడిగారు. అసలు సరే అప్పుడు ఆనైంది, అప్పుడు ఆనైంది
ఆనైంది చూద్దాం మేడం, చూద్దాం. పోలీసులు తీసుకెళ్తారండి. అందులోకి వాళ్ళు కూడా అన్నారు, మేడం మీరు ముందు కంప్లైంట్ ఇవ్వండి, తీసి పిఎస్కి వచ్చేసి ఇది మూవ్ ఆన్ అవుతారు, మా వల్ల కూడా కాదు ఇది, ఇది ఏదో అని చెప్పి వాళ్ళు మాకు ఐదు మా ఫ్రెండ్కి వాళ్ళు ఇచ్చారండి, సజెషన్ ఇచ్చారు. వెళ్ళిపోమంటే మేము పోలీస్తో వస్తున్నాండి ఏంటి అన్న. అంటే పోలీస్ కూడా నేనున్నాక భయం ఏంటండి మేడం, పదండి వెళ్దాం ఒకసారి చూద్దాం అంటే వాళ్ళు సరే. తీరా 152కి నైట్ 19th నైట్ 152 అంటే తెల్లారితే 20 నా కొడుకు స్టెప్స్ దిగుతూ కనిపించాడు, అది ఫుటేజ్ దొరికింది. ఒక 1 hour 155కి లాస్ట్ స్టెప్ అనమాట. ఇంకా అది ఫస్ట్ ఫ్లోర్ అయిపోయి మెస్, ఇక కింద మెస్ ఉంటుంది, ఆ మెస్ గేట్ వాళ్ళు వేస్తామని చెప్పారు. మేము అడిగితే లాక్ ఉంటుంది నైట్ టైము, సేఫ్టీగా ఉంటుంది, ప్రతి ఒక్కరు గమనిస్తారని చెప్పారు. లాక్ లేదు ఏం లేదు, బాబు తలుపు తీశాడు, మీరు వీడియోస్ కావాలన్నా మా దగ్గర ఫోటో తీసి ఉండిస్తాను. కమ్మగా అది లా తలుపు తీయడానికి ఉంది, బాబు దిగాడు అక్కడ దాకా వెళ్ళింది, ఇదే ఇంతవరకే ఉంది. ఇప్పటి వరకు మాకు బాబు బయటకు వెళ్ళిన ఫుటేజ్ ఇంతవరకు రాలేదు. సిటీ న్యూస్ ముంచే ముఖ్యాంశాలు మరోసారి. అమృతలూరు మండల పరిధిలోని డ్రైనేజీ మరియు ఇరిగేషన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రివెన్స్ కు 7 అర్జీలు వచ్చినట్లు వెల్లడించిన సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.